హలో, వెల్కమ్ టు వన్ మోర్ లాగ్. మా అత్త వాళ్ళు వచ్చాను కదండి, ఇది నెక్స్ట్ డే అండి. సో కదిరి వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే చిన్న వర్క్ మీద మా హస్బెండ్ వెళ్తూ ఉంటే ఇంకెలాగో వెళ్తూ ఉన్నారు కదా, మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నాం అన్నమాట, పాపను తీసుకొని ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళడం. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఒకసారి నా ఛానల్ చెక్ చేసి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే నా ఛానల్ అనేది గ్రో అవుతుంది అన్నమాట. ఇంకా చాలా మంత్స్ తర్వాత నేను వచ్చాను కదా, అంటే మధ్యలో అత్తమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు పాపను చూడడానికి అలా. సో ఇంకా కలిసి ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఏవో ఒక మాటలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా నా సైడ్ అయితే ఫుల్ ఎండగా ఉంది, పాపనైతే అత్తయ్యకి ఇచ్చాను అనమాట. అమ్మ వాళ్ళు వచ్చి ఉంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళము, అమ్మ వాళ్ళు కూడా రావాలనుకున్నారు, బట్ నాన్నకి ఏదో వర్క్ పడడంతో ఇంకా రోజు రాలేదండి. లేదంటే ఇంకా టెంపుల్ కూడా వెళ్ళే వాళ్ళం, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో చాలా ఫేమస్ కదా కదిరి నరసింహస్వామి. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము, బట్ వాళ్ళు రాలేదు కాబట్టి మేము రెస్టారెంట్కి వెళ్ళాము. అమ్మ వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా మార్నింగే బయలుదేరే వాళ్ళమండి టెంపుల్ చూసుకొని, ఇంకా అలానే రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నాము. బట్ ఇంకా రోజు రాలేదు. ఇంకా మేము కూడా లేట్గా బయలుదేరాము, కరెక్ట్ లంచ్ టైంకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఆ టైంకి క్లోజ్ అయి ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళింది థాయ్ గ్రాండ్ పక్కనే ద్వారకా గ్రాండ్ ఉంటుందండి, ద్వారకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంతకుముందు కూడా మేము చాలా టేస్ట్ చూసినాం, చాలా బాగుంది, అందుకని నెక్స్ట్ ద్వారకా రెస్టారెంట్కే వెళ్ళాము. సో అంత సిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది ఆ రెస్టారెంట్, టేస్ట్కి కూడా బాగుంటుందండి. ఫైనల్గా ఎంటర్ అయిపోతున్నాము రెస్టారెంట్లోకి అయితే. మెయిన్ మనం తినడానికి వెళ్తున్నాం కాబట్టి మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి, అలానే ఫుడ్ బాగుండాలి కదా, అందుకే చూసుకొని ఇంకా అక్కడ వెళ్ళాము. ఇంకోటి శ్రీకృష్ణ గ్రాండ్ కూడా ఉందండి, దాంట్లో కూడా బాగుంటుందంటే మేమైతే ట్రై చేయలేదు, మార్పడ్చు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మేము ఇక్కడ టేస్ట్ చూసాం కాబట్టి మరి అక్కడికే వచ్చాము. సో ఫైనల్గా లాలీపాప్స్ అని ఆర్డర్ చేసుకొని అవైతే తింటూ ఉన్నాం. ఇంకా లాలీపాప్స్ స్టార్టర్స్ అలానే బిర్యానీ అండి. యాక్చువల్గా నేనైతే షూట్ చేయలేదండి, ఇంకా మా హస్బెండే షూట్ చేస్తారనమాట, ఎందుకంటే పాపను ఎత్తుకొని నేను తినాలంటే కొంచెం కష్టం కదా, ఇదే ఫస్ట్ టైం అలా తినడం కూడా. సో ఎవరో ఒకరు వెతుకున్నాక నేను తినడం, లేకపోతే వాళ్ళు తినేశాక తినడం అలా జరిగింది. సో ఫైనల్గా ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం కదా, ఇంకా అందరూ ఒకేసారి కూర్చున్నాము. పాపను చూసుకుంటూ నేనైతే లాగిచ్చేసానండి, నేను తినేశాక ఇంకా పాపను అయితే ఎత్తుకొని ఇంకా రీల్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మా అత్తయ్య వాళ్ళకి నచ్చదు అనమాట ఇలా రెస్టారెంట్స్కి వచ్చి తినడం. సో మేమైతే కంపల్సరీ వెళ్ళాల్సిందే తినాలి అని చెప్తే ఇంకా సరెంట్ అయిపోతారు. సో ఇంకా ఆ రోజు కూడా అలానే తీసుకొని వచ్చాం, రామని చెప్పారు వాళ్ళు కంపల్సరీ ఇంకా వెళ్ళాల్సిందే అని చెప్పేసి నేను వచ్చామన్నమాట రెస్టారెంట్కి. కదిరిలో హోల్సేల్ షాప్స్ ఎక్కువ ఉంటాయండి, శారీస్ మెథడ్ శారీస్ చాలా బాగుంటాయి. సో అక్కడ కొనాలి అనుకుంటే ఇంకా ఎలాగో వెళ్ళాం కదా. నాకు ఏంటంటే కట్ పీసెస్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, నాకు అలా ఇష్టం అనమాట. సో ఇంకా ఎలాగో వెళ్ళాం కదా షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్తూ ఉన్నాం. మా హస్బెండ్ అంత లోపల ఏదో వర్క్ ఉంటే చూసుకొని వస్తారని చెప్పేసి ఇంకా అక్కడే పక్కనే ఏదో స్టోర్ కనిపిస్తే ఇంకా దానిలోకి వెళ్ళాము. ఇక్కడ అంత క్వాలిటీ అనిపించలేదు. సో ఇంకా డాల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, టెడ్డీ బేర్స్, బట్ క్వాలిటీ అంత అనిపించలేదండి. ఇంకా అందుకని రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట, నచ్చలేదు. కరెక్ట్ లంచ్ టైంకి వెళ్ళాం కదండి, మేము లంచ్ చేసేసుకొని వచ్చేసాము, బట్ ఇంకా అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారేమో. సో చాలా షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. సో చాలా టైం స్పెండ్ చేసాము అక్కడ, వెయిట్ చేసాము నిజంగా చెప్పాలంటే. ఇంకా ఏదో షాప్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము, వాళ్ళు కూడా వెయిట్ చేశాకనే వచ్చారు. ఇంకేవో రెండు మూడు తీసుకొని బ్లౌజెస్ బ్లౌజ్ పీస్లు అలా సెట్ చేసుకొని ఇంకా అవి తీసుకున్నాము ఫైనల్గా. ఇంకేదో సింపుల్గా శారీ కూడా తీసుకున్నాంలేండి, అది డ్రెస్ పీస్ లాగే ఉంది, డ్రెస్ పీస్ లాగా తీసుకున్నాం ఇద్దరు సేమ్ కలర్స్, నేను మా పడుచు. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా రిటర్న్ అయిపోయాక ఇంకా మా అత్తయ్య మామయ్య ఇంకా మాటలు స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే మా మామ బాగా ఇమిటేట్ చేస్తారండి మా అత్తయ్యని, ఇంకా అదే నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాము. మెయిన్ పాప ఇలానే చూస్తూ ఉందన్నమాట మా అత్తని. సో మాట్లాడుతూ ఉంటే ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము, అక్కడ అదే జరుగుతూ ఉంది. మళ్ళీ మాట్లాడి కలిసిపోయామండి. ఇంకా చెరుకు రసం కనిపిస్తే చెరుకు రసం దగ్గర ఆపాము. సో చెరుకు రసం తాగుతూ ఉన్నాము ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బై బై.